అంటే ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ ద్వారానే తీసుకుంటే ఉద్యోగాలు మిగతా ఉద్యోగాలు కాదనా మీ ఉద్దేశం మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ ద్వారా తీసుకుంటే మాత్రమే ఉద్యోగాలు మిగతా ఉద్యోగాలు కాదా అంటున్నాను వాళ్ళందరూ పరాయ రాష్ట్రం నుంచి వచ్చారా తమిళనాడు వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఇచ్చారా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినటువంటి 147000 మందికి ఇచ్చింది పరాయ రాష్ట్రం వాళ్ళకి ఇచ్చామా కాదు కదా ఆంధ్రప్రదేశ్ యువతే కదా వాళ్ళు ఇంకా ఇవ్వాలని అడగడం తప్పలేదు ఎవరైనా మీలాంటి మిత్రులందరూ కూడా మీరు ఇస్తా అన్నటువంటి మాట నిలబెట్టుకోండి అంటే ఖచ్చితంగా మీరు ఆ సలహా ఇవ్వండి సూచన చేయండి ఎస్ ఇప్పటికి ఇచ్చిన ఉద్యోగాలే కాదు భవిష్యత్తులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ మాట అయితే చెప్పారో ఆ మాటకి నిలబడతానని చెప్పి చెప్తాం అనేది మేము కూడా చెప్తాం బీజేపీ సరే బీజేపీ మోడీ గారు ఏం చెప్పాడో ఏం చేశాడో చెప్పి తర్వాత ఇంటికో ఉద్యోగం అని చెప్పి చెప్పారు మోడీ గారు ఏడేళ్ళైంది కొంచెం అదంతా బీజేపీ వాళ్ళు అక్కడ వెళ్ళి గత మోడీ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు మమ్మల్ని జనాలు తిడుతున్నారు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిప్పులతో కొడుతున్నారు వ్యాక్సిన్ లేదని తిడుతున్నారు ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వ్యాక్సిన్లు అంతా కూడా వస్తుంది ఉత్తరప్రదేశ్లో డంప్ చేసేస్తున్నారు లారీలు విమానాలు తీసుకెళ్ళి అక్కడ పోసేస్తున్నారు కుమ్మరిస్తారు మన గుజరాత్ పోశారు ఆంధ్రాలో వ్యాక్సిన్లు ఇవ్వట్లేదని చెప్పి తిడుతున్నారని చెప్పిన అయ్యి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకురండి ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఈ రాష్ట్రానికి అయ్యి మోడీ గారితో పోటాడి తీసుకురండి మాతో పోటీ పడండి అంతేగాని ఊరికే ఎంతసేపు రాజకీయాలు చేద్దామని చెప్పని దిగజారు రాజకీయాలు చేయడం ఎందుకు పైన మీరున్నారు కదా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు భారతదేశంలో చెప్పిన మాట ఏం నిలబెట్టుకున్నారు కనీసం మీ పందా మార్చుకోకపోతే ఇవాళకే కాదు భవిష్యత్తులో కూడా ఇవాళ మూడో స్థానం నాలుగో స్థానం ఉంటున్నారు ఇంకా దిగజారే పరిస్థితి ఉంటుంది తప్పితే ప్రజలు మీ మీద విశ్వాసం పెట్టే పరిస్థితులు ఏమాత్రం ఉండవనేది మీరు గ్రహిస్తే మంచిది సేవకులు నూటికి నూరు రూపాయలు ప్రజాసేవకులు హానరోరియం పేడ్ గౌరవ వేతనం పొందుతున్నటువంటి సేవకులు సార్ ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా మేము ఇంతమందికి దారి చూపించామనేది చెప్పుకోవటం అనేది ఏ ప్రభుత్వాన్ని చేసేదే మీ ఇప్పుడు ఏమండి మీరు ఇంత ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఎన్ని ఇచ్చారు ఇంకెన్ని ఇవ్వాలి అడగండి తప్పే ఉంది మా ప్రభుత్వం మేము ఇంతమందికి యువతకు దారి చూపించామని చెప్పుకోవడం కూడా తప్పు అంటే ప్రతిదాన్ని కోడిగుడ్డుకు కూడా ఏకలు లెక్కేటటువంటి పరిస్థితులు చేసేటువంటి పెద్దలు ఉండటం అనేది దుర్మార్గం ఇది ఇది అన్యాయం కూడా ఏం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో తప్పేంటి ఇంతమంది యువతకి ఏదో ఒక బాధ్యత చూపించాను అని చెప్పి చెప్తే ఇది చేసింది చెప్పుకుంటే తప్పేంటి ఈ చేతులు దొరుకుని మేము చంద్రబాబు గారు ఏమి చేయలేదు కాబట్టి మేము ఇది చేసేసామని చేతులు కడుక్కోవట్లేదు కదా ఇవాళ వరకు ఇది చేశామయ్యా అని చెప్పుకోవడం కూడా తప్పు అంటే పోనీ అబద్ధమా గౌరవ వేతనం ఇవ్వట్లేదా 2 లక్షల చిల్లర మందికి వాలంటీర్లు గౌరవ వేతనంతో ఇచ్చినటువంటి సేవా కార్యక్రమంలో పెట్టామా పెట్టలేదా వాళ్ళకంటూ ఒక బాధ్యతని అంటే ఖాళీగా ఉండే యువతకి ఒక బాధ్యత తప్ప 2 లక్షల చిల్లర మందికి ఒక బాధ్యత తప్ప చెప్పామా లేదా అది సేవా కార్యక్రమమని ఏమని గౌరవ వేతనం చేయనండి ఇవన్నీ ఇక అయిపోయినాయి మేము ఉద్యోగాలు ఇచ్చేసాం ఇక మళ్ళీ మేము ఓట్లేసేదాకా మేము ఏం లేదు వచ్చేసారి చూసుకుందామని ఏమన్నా అన్నామా అంటలేదు కదా ఈ 2 ఏళ్లలో మేమేం చేశామనేది చెప్పుకుంటే కూడా దానికి కూడా రంధ్రాజ నిరసన చేయడం అనేది ఎంతవరకు ధర్మం అనేది మీరందరూ కూడా ఆలోచించేయమన్నా ఆయన ప్రస్తుతం ఉద్యోగం ఊడిపోయినటువంటి ఒక నిరుద్యోగి రాజకీయ నిరుద్యోగి ఆయన మళ్ళీ ఉద్యోగం పొందాలి అనే తాపత్రయంలో అనేక మార్గాలు ఎంచుకుంటున్నాడు ఆయన ఈ ముందేంటంటే జూనియర్ ఎన్టీఆర్ని తెమ్మంటున్నారు అందరూ రావాలి జూనియర్ ఎన్టీఆర్ అని తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త గోల గోలగా వేస్తున్నాడని చెప్పని జూనియర్ ఎన్టీఆర్ అక్కర్లేదు నేనే సరిపోతానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు అసభ్యంగా మాట్లాడుతున్నాడు విచక్షణ కోల్పోతున్నాడు మనిషిని అనే విషయాన్ని మర్చిపోతున్నాడు అసభ్యంగా ఏరా ఊరే అని మాట్లాడుతున్నాడు నేను అనలేనా ఎంతసేపు మాట తోలుతాం ఎంతసేపు
వైసీపీ కార్యకర్తలు బాగా చప్పట్లు కొడతారు ఊళ్ళో, లోకేష్ని బాగా బండబూతులు తిట్టాడు రా అని చెప్పని. కానీ నా క్యారెక్టర్ ఏమవుతుంది? కానీ ఇవాళ ఆయన ఏమైపోయిందంటే ఆయన ముందున్న పరిస్థితి, ముందు అసలు జనం ఓటేశారు, ఓటైపోయారు తర్వాత సంగతి. టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ అక్కర్లేదు, లోకేష్ పనికొస్తాడు అని అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంలో ఆయన ఉన్నాడు, ఎర్రిలో ఉన్నాడు. ఆ ఎర్రిలో ఉన్నాడు మనం ఏం చేయగలమే కదా. రాబిన్ శర్మ ఎవరో ఉన్నాడు, ఏదో శర్మన్ రాబిన్నో లేకపోతే రాబిన్ హుడ్ని ఎవరినో పెట్టుకున్నట్టున్నాడు. ఆ రాబిన్ హుడ్ చెప్తున్నాడు, అరే బాబు నీ కర్మ అయిపోద్ది, నువ్వు కనుక ఇట్లాగ ఉంటే కనుక, నువ్వు పద్ధతిగా శ్రీవైష్ణవ మతం పుచ్చుకుని ఉంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు, అట్ట కాదు నువ్వు బాగా బూతులు గీతులు మాట్లాడి జగన్ని ఒరే ఒరే తురే అంటే కానీ నిన్ను తెలుగుదేశం వాళ్ళని ఆమోదించరని చెప్పని చుట్టూ ఉన్న వాళ్ళు 10 మంది చప్పట్లు కొడతాం. పెద్ద విషయం ఉన్నది, కోట్లాది మంది తెలుగు ప్రజలు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను మెచ్చుకోవాలి. చుట్టూ ఉన్న 10 మంది చప్పట్లు కొడితే అవ్వదు కదా, దానికి అలవాటు పడిపోయాడు. చుట్టూ ఉన్న 10 మందితో చప్పలు కొట్టించుకోవడం, ఇవాళ ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నాడు, ఇంటి చుట్టూ ఆయన సెక్యూరిటీ పెట్టుకుంటున్నాడని చెప్పని. లోకేష్ కొడుకు వయసు ఎంతమ్మా? అతను మంత్రిగా ఉన్నప్పుడు అతనికి సెక్యూరిటీ గార్డు, లోకేష్ భార్యకి సెక్యూరిటీ గార్డు, లోకేష్ వాళ్ళ అమ్మగారికి సెక్యూరిటీ గార్డులు, పిల్లోడికి సెక్యూరిటీ గార్డులు ఏంటి? ఇవన్నీ ఎవరిని అడిగారా? ఎవరు భయపడి తెచ్చేది? కారు వెనకాల కారు, 3 కార్లు వేసి తిరిగేది ఎవరు? పదవులు ఊడిపోయిన తర్వాత కూడా భయపడి తెచ్చేవాడే నాకు భయం లేదని చెప్పని బెంకాలు పోతుంటాడు, బీరాలు పోతుంటాడు. దమ్ముంటే ఏదో అన్నాడు, నిన్న మొన్న ఎక్కడ మాట్లాడాడు, దమ్ముంటే కేసు కట్టుకో, అది చేసుకో, ఇది చేసుకో, పీక్కో, లాక్కో అని మాట్లాడుతున్నాడు. వెంటనే మేము పీకటాకి లాగటాకి ప్రయత్నం చేయగానే కాకి గోళ, అన్యాయంగా కేసు పెట్టారు, మా మీద పెట్టారు, మా మీద పెట్టారు, మమ్మల్ని పెట్టారని మీరేగా ఛాలెంజ్ చేస్తున్నారు. మా లెక్కలు తెలుసు దమ్ము ఉంటే అని లెక్కలు తీసి మొదలెట్టి జైల్లో వేస్తంటేనేమో అయ్యో మొయ్యో కుర్రో బుర్రో అంటారు. రేపు లోకేష్ కూడా అంతే, కేసులు కట్టిన లోపల కానీ కుయ్యో మొర్రో నన్ను అన్యాయంగా లోపలేశారు, ఆడ అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేరు, ఇంకంటే సుత్తి కౌరులని సొల్లు కౌరులని చెబుతాకి తప్పితే ఎందుకు పనికి వస్తాయి? వీళ్ళ సొంత ఎట్లా ఉంటుందంటే లెగలేనోడు కూడా నేను లేస్తే మనిషిని కాదు అంటూ ఉంటాడు, లేచి చూపిస్తారా బాబు అంటే లెగలేడు. లోకేష్ సంత అదే ఇక ఆయన తాపత్రం. మనం కూడా జాలి పడాల్సిందే లోకేష్ని చూసి. ఎందుకు జాలి పడాలంటే పాపం ఆయన తాపత్రమైంది, పార్టీ వాళ్ళ తాత దగ్గర ఎన్టీ రామారావు, పెద్ద ఎన్టీ రామారావు దగ్గర నుంచి వెన్నుపోటు పొడిచి కసా 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 పొడిచి ఆ నాన్న లాక్కొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వచ్చి కసా కసా పొడిచి లాక్కుపోతాడేమని భయంలో ఉన్నారు వీళ్ళు. ఆ భయంలో ముందు కనీసం మనకు మన జెండా మోసేవాడన్నా ఆ జూనియర్ ఎన్టీఆర్ అక్కర్లేదు, లోకేష్ సరిపోతాడని చెప్పని గడ్డం పెంచిన వాళ్ళ గబ్బర్ సింగ్ కాదు, బూతులు మాట్లాడిన వాడల్లా ముఖ్యమంత్రి కాలేడు. అర్థమైందండి? గట్టిగా జాలి పట్టమే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరం కూడా లోకేషన్ చూసి జాలి పట్టమే. అయ్యో వీళ్ళ ఎన్టీ రామారావు పైనుంచి వీళ్ళకి దిక్కుమాలిన చావు ఏర్పాటు చేశాడు, కుక్క చావు చస్తున్నారా బాబు, ఆయన ఆత్మ పైనుంచి వీళ్ళని ఈ కర్మ కాల్చింది వీళ్ళకి అని చెప్పని మనం చూసి జాలి పట్టమే తప్పితే ఇంతకు మించి. లేదంటే ఎవడు చేసిన పాపం ఆడికే ఈ జన్మలోనే వచ్చేస్తే రామారావుని పొడి చంపేశారు, వీళ్ళని కూడా కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ని తెచ్చి వీళ్ళని పెట్టి తోసేస్తారు బయటకు అని చెప్పని ఇక మనం అనుకోవటం అంతే.